హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేకే విక్టరీస్ మోటార్ అడ్వెంచర్ ట్రావెలర్. ఈరోజు అడ్వెంచర్ కాదు, ఎక్కడ కాదు, యాక్చువల్ మా కాలేజ్కి వెళ్తున్నాను, ఒక చిన్న పని ఉంది. అట్లే నా కాలేజ్ లైఫ్ ఎలా ఉండింది, మేము ఎలా కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసాం, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాం, ఏ విధంగా ఉండింది, నా ఫ్రెండ్స్ ఎవరు, మా కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉండేవాళ్ళం, ఏంటి, అవన్నీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని, చాలా బాగుంటుంది. మా కాలేజ్ చూపిస్తాను, రెండు వెళ్ళు. ఏంట్రా వీడు కాలేజ్కి వెళ్తానని చెప్పేసి ట్రైన్ ఫోటో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇదేనండి మా గూడూరు ప్యాసింజర్, తిరుపతి నుంచి గూడూరు వరకు వెళ్తుంది. తిరుపతిలో ఫస్ట్ బోగ్లో ఫస్ట్ సెకండ్లో ఫస్ట్ ఇయర్స్ కూర్చుంటాం, థర్డ్లో సెకండ్ ఇయర్స్, ఫోర్త్ ఆర్ ఫిఫ్త్లో ఫైనల్ ఇయర్స్ ఉంటారు. ఇలా మా ప్రయాణం తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. తిరుపతి నుంచి మా ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, అలా సివిల్ వాళ్ళు, వీళ్ళంతా ఎక్కుతారు. మెయిన్గా చెప్పాలంటే మా బావ ఉదయరాజు, వాళ్ళేందే ట్రైన్ కూడా ఎక్కమన్నమాట, అలాంటి వాడు అనమాట మావాడు. తర్వాత వచ్చే మా స్టాప్ రేణిగుంట జంక్షన్. ఈ రేణిగుంట జంక్షన్ దాటామంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కుతారు. ఇక్కడ వాళ్ళని పికప్ చేసుకున్నామా, అక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా కాళహస్తి. కాళహస్తిలో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు అందరూ ఎక్కుతారు. అక్కడి నుంచి నెక్స్ట్ వెంకటగిరి, వెంకటగిరిలో మా ఫ్రెండ్స్ చాలామంది ఎక్కుతారు. అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి వెండోడు, వెండోడులో మావాడు మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కుతారు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్గా మనం నా యొక్క స్టార్టింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం, చూసారు కదా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడైతే దిగేస్తాం. ఇదే మా అవుటర్, అవుటర్ ఎలా ఉంటుందో మీకు రియల్గా చూపిస్తాను, రండి. ఇదేనండి గూడూరు అవుటర్ అనమాట. ఇక్కడ దిగేస్తాం. ఇది తిరుపతి గూడూరు రైల్వే ట్రాక్ అనమాట. ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఇలా ఇకేమంటే ఇదేనండి మా పాత పాలిటెక్నిక్ కాలేజ్. మేము ఉన్నప్పుడు ఇలానే ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది. బోర్డ్ అయితే లేచిపోయింది, ఏదో కొత్త బోర్డు పెట్టారు. మన పాత బోర్డు అయితే ఇక్కడ ఉండే బోర్డు అట్టే ఉంది. ఆ తర్వాత పాత జ్ఞాపకం కుమారక్క అంగడి, ఇప్పుడు అది చికెన్ షాప్గా మారింది. రండి మనం కాలేజీలోకి వెళ్ళిపోతాం. ఆ మెయిన్ గేట్ నుంచి ఎలా వచ్చాను, ఇది ఇచ్చి మా కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఫౌంటైన్. ఆ తర్వాత ఇదేనండి కాలేజ్ ఎంట్రీ, అయితే డైరెక్ట్గా అక్కడ వెళ్తున్నారు కదా స్టూడెంట్స్, అదే కాలేజ్ ఎంట్రీ. ఇక్కడ ఏమైందంటే, హాయ్ అండి, నా పేరు ప్రసాద్. ఇక్కడ కనపడేది 60 సంవత్సరాలు పై చరిత్ర కలిగిన గూడూరు పాలిటెక్నిక్ కాలేజ్. ఈరోజు శిథిల వ్యవస్థలో పడి ఉంది. ఎంతోమంది విద్యావేత్తలకు, మేధావులకి చదువును అందించిన కాలేజ్, దాంట్లో నేను ఒకటిని. కాకపోతే ఈరోజు నేను వెళ్ళి ఎవరు చూడగా అది శిథిల వ్యవస్థలో ఉంటే నాకే బాధేసింది. నాడు నేడు కిందన్న ఈ కాలేజ్ని తీసుకొని బాగుపరచాలని ప్రభుత్వ పెద్దలను కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు తిండి పెట్టిన హాస్టల్. ఈరోజు ఇక్కడ విద్యార్థులు లేక చెట్లు మొలిచిపోయి శిథిల వ్యవస్థలో ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియకుండా విద్యార్థులు బయట వెళ్ళి నివసించే పరిస్థితి. చూశారు కదండి అటు సైడ్ ఒక బ్లాక్ కూలిపోయింది అనమాట. వర్షాలకి చాలా సంవత్సరాలు కలిగిన కాలేజ్, దగ్గర దగ్గర 63 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజ్ కూలిపోయింది. నాకే చూడగానే బాధేసింది. ఒకసారి పైకి వెళ్ళాను, కాకపోతే అక్కడ రికార్డ్ చేయలేకపోయాను స్టూడెంట్స్ ఉండడం వల్ల. మా సైకిల్ స్టాండ్ ఇక్కడే సగం జీవితం మాకు నా ఉదయరాజుకి గడిచిపోయిందని చెప్పచ్చు. తర్వాత ఎన్సీసీ రూమ్, నా సెకండ్ ఇయర్ ఎన్సీసీ జాయిన్ అయ్యాను, కానీ మా శేఖర్ గడు వల్ల గొడవలు అయ్యి అక్కడ నుంచి ఎన్సీసీ క్లోజ్ అయ్యేసాం. నెక్స్ట్ ఇది ఇచ్చేసి ఫస్ట్ ఉన్నది సివిల్, తర్వాత మైనింగ్ ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, ఇది థర్డ్ ఇయర్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆపోజిట్లో కనబడి వచ్చి మా వర్క్షాప్స్ అనమాట. పాలిటెక్నిక్ కాలేజ్ వర్క్షాప్ 1, 2, 3 వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళది, అండ్ 4 వచ్చి మాది ఎస్ఎంటీఎస్ ల్యాబ్. ఇక్కడ వచ్చి మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఏదైనా సైకిల్స్ మా సార్ వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఇది వచ్చేసి మెకానికల్ వర్క్షాప్ 1, 2 మెకానికల్, అండ్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఎస్ఎంటీఎస్ మా ల్యాబ్ ఒకటి. ఇది మెకానికల్ వాళ్ళది, వాళ్ళు చూడడానికి కోసం నేను ఈ మెకానిజం లోపల ఉన్న మిషన్స్ అంతా జూమ్ చేశాను. అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళది క్లోజ్, ఎస్ఎంటీఎస్ మా త్రిపసారి. తర్వాత ఇక్కడ దీన్ని యూస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత అక్కడ కనబడేది వచ్చి మెక్ ఇచ్చి మా స్టేడియం అనమాట, ఏ ఫంక్షన్ జరిగినా అక్కడే జరుగుతుంది. కాకపోతే మా బయట నుంచి అంటే లోకల్స్ బయట నుంచి డైరీ వచ్చే వాళ్ళకి వాళ్ళు చదువుకునే పాయింట్ ప్లస్ తినడానికి ఆ పాయింట్ యూజ్ చేస్తారు.
నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఫస్ట్ కనబడే రూమ్ వచ్చేసి మా సివిల్ ఫస్ట్ ఇయర్ అండి. అక్కడ మా జీవితాలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఆ ఫస్ట్ ఇయర్లో. తర్వాత వెనకాల ఉండేది మైనింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆ పక్క థర్డ్ ఇయర్ వాళ్ళు మైనింగ్ వాళ్ళ మిగతా క్లాస్ రూమ్స్. మా క్లాస్ రూమ్ అయితే ఒకటి సివిల్ ఫస్ట్ ఇయర్ మొత్తం కింద ఉంటాం, మిగతా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ మీద పైకి వెళ్ళిపోతాము. అండ్ ఇది వచ్చేసి మా హాస్టల్. హాస్టల్ గురించి చెప్పాలంటే మా జీవితాలకి తిండి పెట్టిన ఒక దేవాలయం ఉందండి. ప్రతి సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరినీ ఒక తాటిపై నిలబెట్టి నడిపించిన ఒక హాస్టల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అది శిథిల వ్యవస్థకి వెళ్ళిపోయేసి లాస్ట్కి అక్కడ హాస్టల్ కూడా లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రజెంట్ అయితే బయట నుంచి వచ్చి కాలేజ్ చదువుకుంటున్నారు. అలాంటి పరిస్థితి దుస్థితి ఏర్పడింది కాలేజ్కి అయితే. ఎందుకైతే ఇలా తీసి పెడుతున్నానంటే మనమే కాదు, మన బ్యాచ్ కాదు, మన సీనియర్ జూనియర్స్ సూపర్ సీనియర్స్ అందరూ చూడాలి. ఓకేనా? మన హాస్టల్ లోపల చూపిస్తాను ఎలా ఉందో, ఒకసారి రండి చూపిస్తాను. చాలా ఘోరం అంటే ఘోరం, అతి ఘోరం. చూడండి చూడండి రా బాయ్స్, మన హాస్టల్ దయ్యాల కోటలాగా మారిందిరా. మన బ్యాస్తా లాస్ట్ ఇక్కడ అంట. ఈ రూముల్లో కుమారస్వామి బ్యాచ్, ఫైనల్ ఇయర్ పైన మునివెంకటరాజు బ్యాచ్, మన టీవీ రూము 3230 నా రూము, మన మైనింగ్ స్టూడెంట్స్ రూము అంతా క్లోజ్ అంటారు. హాస్టల్ మొత్తం క్లోజ్, ఏమీ లేదు, టోటల్ పడిపోయే స్టేజ్లో ఉంది బిల్డింగ్. ఇద్దరా మన బాత్ టబ్ కోతులు గుంట చూడండి, అన్నా జీవితం. అవే ట్యాపులు, అవే ట్యాపులు, అదే చెట్లు. కాకపోతే బిల్డింగే ఏమీ లేదురా బాయ్. ఉండు అటు సైడ్ పోయి చూపిద్దాం. సతీష్ గారి రూము ఇద్దనరా, ఏమనరా ఎట్లయిపోయింది, ఇది అసలైన దెయ్యాల కోటలాగా ఉందిరా. నేను దే మైనింగ్ స్టూడెంట్స్ మీ రూమ్లు రోయి, పైన మెకానికల్ స్టూడెంట్స్ కింద రోయి, సెకండ్ ఇయర్ కుమారస్వామి 125 నీ రూమ్ సెకండ్ ఇయర్, 124, 123 ప్రసాద్ గారిది, 122 ఆ పక్క ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ చూడండి మీ రూమ్లో ఎట్లా ఉందో, పాడు పడిపోయి ఉండయి. ఇద్దనరా వంటశాల, డైనింగ్ రూము, ఇక్కడే ఈవినింగ్ అయితే టీ ప్లేస్ మా చెట్టు, ఇక్కడ కూర్చునే వాళ్ళం జగడాలకైనా దేనికైనా. టీ ప్లేస్ ఇక్కడే టీ పట్టేవాళ్ళు సీనియర్స్, మా సీనియర్స్ కావచ్చు, మేము సీనియర్ అయినా కానీ ఎవరైనా కానీ ఇక్కడే టీ తాగేవాళ్ళం, మా వాష్ ఏరియా. అవి కూడా మెయింటెనెన్స్ లేదంట, ఫుల్ నీల్. హాస్టల్ మొత్తం క్లోజ్, గుడూరు హాస్టల్. వంట రూమ్, ఇది వంట రూమ్, ఇది మేము తినడానికి ఉన్న సిట్టింగ్ ప్లేస్. ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అంట. పైకి ఎక్కి చూడలేదు కదా, పైకి ఎక్కి చూపిస్తా. చూడండి రా మన పాత బ్యాచులరా, సీనియర్స్ అన్నలారా చూడండి,
మన హాస్టల్ దుస్థితి. అమ్మా మైనింగ్ రూమ్స్, ఫైనల్లీ రూమ్స్, సివిల్ మైనింగ్ చూడండి. టీవీ రూమ్ పరిస్థితి, నా రూమ్ దీనిపైన పేర్లు అయితే ఎవరు రాలా కనిపిలా, పేర్లు ఏమేమి కనిపించలేదు. దిస్ ఈజ్ సైకో గడ్రం, సైకో శశి. చూశారు కదండి మా కాలేజ్ని, మా హాస్టల్ని. ఇలాంటి పరిస్థితి ఏ కాలేజ్కి రాకూడదు, ఇలాంటి స్టూడెంట్స్కి రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే దాన్ని మర్చిపోయాం. ప్రతి కాలేజ్కి ఒక ఫేమస్ అంగడి ఉంటుంది, ఎందుకంటే క్రికెట్ చూడడానికి, మాకు క్రికెట్ చూడడానికి ఒక ఫేమస్ అంగడి, అదే నారాయణ అన్న షాపు. ఇదేనండి ఆ షాపు, చూశారు కదా నారాయణ అన్న, చాలా మంచి అతను. గూడూరులో ఇతను లాంటి టీఏ సేవలు ఎవరు ఉండరు.